అందరికి నమస్కారం. న్యూ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల పెద్ద శుభవార్త అందుతుంది. మరి వార్త వినగానే మీ మూడు ఒక్కసారిగా మంచిగా మారిపోతుంది. మీరు మీ పార్ట్నర్తో కలిసి సినిమాకు వెళ్తారు. రాత్రి సమయంలో మీకు తన్నామం కలుగుతుంది. పసుపు రంగు దుస్తులను దానం చేయండి, మరియు లేదా తెలుపు రంగు దుస్తులను దానం చేయండి. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి. మీకున్నటువంటి దోషాలు తొలగించబడితే అంతా శుభప్రదంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తొలగించబడతాయి. ఉద్యోగ యత్నాలు మందకొడిగా ఉంటాయి, అవి కూడా ముందుకు సాగుతాయి. సోదరులు మిత్రులతో కలహాలు ఉంటాయి, అవి తొలగించబడతాయి. రాబడి కొంత తగ్గి నిరుసాహం చెందుతారు. ఉద్యోగాల్లో వహించని మార్పుల సంభవం. వాణిజ్య వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. పారిశ్రామిక వర్గాల యత్నాలు మందగిస్తాయి. విద్యార్థులు లక్ష్యాల్లో వెనుకబడతారు. మహిళలకు మానసిక శాంతి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు తెలుపు రంగు దుస్తులను దానం చేయాలి. దత్తాత్రేయుని పూజించాలి. దోషాలు తొలగి అన్ని శుభాలు కలుగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా మారుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో విశేష గౌరవం దక్కుతుంది. వాణిజ్య వ్యాపారాల విస్తరణకు ముందడుగు వేస్తారు. ఉద్యోగాల్లో ఎనలోని గౌరవం దక్కుతుంది. చిత్ర పరిశ్రమ వారు పారిశ్రామిక వర్గాలకు ఆకస్మిక విదేశీయానం లభిస్తుంది. విద్యార్థులకు ఉన్నత విద్యలో ర్యాంకులు సాధిస్తారు. మంచి మంచి మహిళలకు ఆశాజనకంగా ఉంటుంది. ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేయాలి. కనుక దుర్గాదేవిని పూజించటం వలన దోషాలు తొలగి అన్ని శుభాలు కలుగుతాయి. చికాకులు కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన ఒప్పందాలు వేసుకుంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. వాణిజ్యాలు మంచిగా సాగుతాయి. కొత్త వ్యాపార ఆలోచనలు చేస్తారు. ఉద్యోగాల్లో వివాదాలు ఉన్నా కూడా తొలగబడతాయి. రాజకీయవేత్తలు పారిశ్రామిక వర్గాలకు శ్రమించినా ఫలితం ఉండదు. విద్యార్థులు ఫలితాలపైన అసంతృప్తి చెందుతారు. మహిళల కుటుంబ సమస్యలు తప్పవు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు పసుపు రంగు దుస్తులను దానం చేయాల్సి ఉంటుంది. మీరు మహావిష్ణువుని పూజించాల్సి ఉంటుంది. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం చేయటం వలన మేలు కలుగుతుంది. లక్కీ సంఖ్య 89. లక్కీ కలర్ పసుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.